ఇవాళ దళిత బంధు అద్భుతంగా అమలై దళితుల కోసం సంబంధించిన ఇన్ని స్కీములు అమలై తెలంగాణలో దళిత జాతి మొత్తం కేసీఆర్ గారి వెంట నడుస్తుందనే భయంతో ఎప్పుడు జై శ్రీరామ్ అనే భారతీయ జనతా పార్టీలు ఇవాళ జైభీం 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 అంటున్నారు. ఇది అసలు కథ. ఇవాళ దళిత జాతి కేసీఆర్ గారి వెంట ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో ఇప్పటికే కేసీఆర్ గారి వెంట నడుస్తున్నది కాబట్టి ఇప్పుడు మీరు చూస్తే అర్థమవుతుంది కదా మొత్తం ఎమ్మెల్యేల్లో దళిత ఎమ్మెల్యేల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే బీజేపీ ఉన్నాయి. బీజేపీ సున్నా, ఒక్క దళిత ఎమ్మెల్యే లేరు బీజేపీకి. కారణం ఏంటి? దళితుల మీద కోర్టు లేరు. భారతీయ జనతా పార్టీ అంటేనే దళితుల మీద దాడులు కదా ఉన్నావు కానీ హత్రాస్ కానీ ఏ రకంగా గుజరాత్, మహారాష్ట్ర, అదేవిధంగా ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో దళితుల మీద దాడులు చేస్తారో వీళ్ళ చరిత్ర దళిత జాతికి తెలుసు కదా. కాబట్టి దళితుల మీద ఓట్లు లేరు, ఒక దళిత ఎమ్మెల్యే లేరు రాష్ట్రంలో. కాబట్టి వాళ్ళు ఎట్లనే చేసి దళితుల్లో ఈ ప్రభుత్వం పట్ల ఈ పార్టీ పట్ల కొంత వ్యతిరేక భావన తీసుకురావాలనే ఆలోచనతో వాళ్ళు వేసిన చిల్లర ఎత్తుగడ ఇవాళ రాజ్యాంగం పైన ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటల్ని వక్రీకరించి వాళ్ళు చేస్తున్న డ్రామా. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా, దళిత ఎమ్మెల్యేలుగా దళిత జాతి కూడా ఆలోచన చేయాలి. నేను అడుగుతా ఉన్నా కేసీఆర్ గారు ఒక మాట మాట్లాడంగానే రాజ్యాంగం మారిపోయిందా? ఎందుకు ఆందోళన? భారతీయ జనతా పార్టీ యొక్క కుట్రను అర్థం చేసుకోమని నా దళిత జాతిని కోరుతా ఉన్నా. దళిత జాతి బిడ్డయా, నీ రక్తం నువ్వు. వికారాబాయ్ ఆనంద్ గారు కానీ మా ఆంధ్ర శాసనసభ క్రాంతి గారు కానీ నేను కానీ మేమంతా మీ రక్తం, మీ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డలుగా మేము చెప్తా ఉన్నాం. కేసీఆర్ గారు ఒక మాట మాట్లాడిన రాజ్యాంగం మారిపోయిందా? కేసీఆర్ గారి కన్నా భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడినటువంటి మాటలను ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళు వేసినటువంటి కమిషన్ల గురించి ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో దళితుల మీద జరుగుతున్నటువంటి దాడుల గురించి ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళ మొత్తం సబ్జెక్టును పక్కదారి పట్టించి వాళ్ళ మీద ఇవాళ తెలంగాణ ప్రజల్లో ఆగ్రహం రాకుండా వాళ్ళ చాతకాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్ గారి మీద వాళ్ళు ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాలి మా దళిత జాతి. ఇవాళ నేను ఇంకో మాట అడుగుతా ఉన్నా. ఇదే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టం ఏమన్నాడు? ఒట్టపీస్ చట్టం అన్నాడు. ఇవాళ భారతీయ జనతా పార్టీకి నిజంగా దళితుల పట్ల ప్రేమ ఉంటే, అంబేద్కర్ మీద ప్రేమ ఉంటే, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం పైన గౌరవం ఉంటే ఫస్ట్ ధర్మపురి అరవింద్ను భారతీయ జనతా పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. చేసిర్రా? చేస్తలేరు. అంటేనే దళితుల పట్ల వాళ్ళకు ఉండే వైఖరి ఏంటంటే నోరుతో నవ్వుతారు, నొసలతో నెక్కిరిస్తారు. అమాయక దళిత జాతి మీద ప్రేమ చూపించి ఏదో 4 ఓట్ల ద్వారా లబ్ధి పొందాలనేటటువంటి చిల్లర ప్రయత్నమే తప్ప భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఉన్నట్లయితే వాళ్ళ భావజాలమే 2500 సంవత్సరాల్లో దళిత జాతి ఊరవతలుంది, దళిత జాతి వెలివాడ బతుకులకు గురైంది, దళిత జాతి అంటరాని తరానికి గురైంది, దళిత జాతి వివక్షకు గురైంది. మాకు గుళ్ళోకి అవకాశం లేకుండే, మాకు బల్లోకి అవకాశం లేకుండే, మాకన్నిటి కూడా సమాజంలో ఇతరులతో సమానమైనటువంటి హక్కులు లేకుండా చేసిందే భారతీయ జనతా పార్టీ వాళ్ళ పూర్వాశ్రమ సంస్థల భావజాలం తప్ప ఇంకోటి కాదు. ఇవాళ ఇంకో విషయం కూడా మేము మా దళిత జాతి సోదరులను ఆలోచించమని కోరుతా ఉన్నా. అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి అంశం రాజ్యాంగంలో, కుల, మత, లింగ వర్గ వివక్ష లేకుండా దేశ ప్రజలందరికీ ప్రాథమిక హక్కులు, అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం. నిజంగా ఇవాళ ఈ దేశంలో కుల వివక్ష, మత వివక్ష, లింగ వివక్ష, వర్గ వివక్ష పోయిందా? ఒకసారి ఆలోచన చేయాలి. పోయిందా, పెరిగిందా ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో? అదేవిధంగా 1933లో దళిత కవి కుసుమ ధర్మన్న హరిజన శతకంలో ఒక మంచి పద్యం రూపాలు వారు చెప్పినారు. హరిజన శతకంలో 1933లో స్వాతంత్రానికి పూర్వమే హరిజన శతకంలో దళిత కవి కుసుమ ధర్మన్న చెప్పినటువంటి విషయాలు కూడా నేను ఇక్కడ చెప్తాను. కాపు రంబులు చేయగా చుట్టూ గుడిసెలే, కాని లోగిళ్ళు లెక్కకును లేవు. చెలిగి కట్టంగా మాసిన చింపి గుడ్డలే, కానీ వలవలు కొంచెమైనా లేవు. త్రావంగా మూకల జావయు గంజియే, కానీ అన్నమును శాకములు లేవు. సొగసుగా తాల్ప గాజులు పూస పేరులే, కానీ బంగారు నగలు లేనే లేవు అని చెప్పి ఆనాడు 1933లో స్వాతంత్రానికి పేరునే దళిత కవి కుసుమ ధర్మన్న హరిజన శతకంలో చెప్పిండు. మరి 75 సంవత్సరాలు అయింది స్వతంత్ర భారతదేశం. రాజ్యాంగం మనం తెచ్చుకొని 72 సంవత్సరాలు అవుతా ఉంది. మరి ఇవాళ దళితుల బతుకులు మారినాయా? మరి దళితుల బతుకులు మారకపోతే దానికి కారణం ఎవరు? ఈ దేశంలో 75 సంవత్సరాలుగా ఈ దేశాన్ని పరిపాలించింది ఎవరు? కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలే కదా. ఈ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి వారి స్ఫూర్తితోని
అద్భుతం ఉన్నటువంటి రాజ్యాంగానికి 105 సార్లు సవరణల పేరిట తూట్లు పొడిచినవారు రాష్ట్రాల హక్కులను ఈ దేశంలోని ప్రజల హక్కులను రాజ్యాంగ సవరణల పేరిట కాలరాసినవారు కాలగర్భంలో కల్పించినవారు వీళ్ళే కదా ఈ సన్నాసి పార్టీలే కదా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ కేసీఆర్ గారు మాట్లాడుతున్నటువంటి రాజ్యాంగంపై చర్చలో కూడా మేము ఏమంటున్నామంటే కొత్త రాజ్యాంగం అన్నా ఉన్న రాజ్యాంగానికి సవరణలన్నా అంబేద్కర్ గారి స్ఫూర్తి ఎటుపోదు అంబేద్కర్ గారి స్ఫూర్తిని మరింత శక్తివంతం చేస్తాం రిజర్వేషన్లను ఇంకా బలోపేతం చేస్తాం రాష్ట్రాల హక్కుల్ని ఇంకా బలోపేతం చేస్తాం అదే విధంగా కేంద్ర బడ్జెట్లో రాష్ట్రాల బడ్జెట్లో స్పష్టంగా జాతుల దళిత గిరిజన జాతుల కనుగుణంగా వాళ్ళ జనాభాకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు ఉండేటట్టుగా కూడా చాలా బలోపేతమైనటువంటి సవరణలు తీసుకొస్తాం అది మేము కోరుతున్నది అది మేము మాట్లాడుతున్నది 40 కోట్ల పైచిలకు దళిత గిరిజనులు ఉంటే ఈ దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మొన్నటి కేంద్ర బడ్జెట్లో మీరు పెట్టినంత 39.40 లక్షల కోట్ల బడ్జెట్లో ఈ దేశ బడ్జెట్లో మీరు పెట్టినంత 40 కోట్ల పైచిలకు దళిత గిరిజనులకు 20,000 కోట్ల ఇది కాదు మేము ఆశిస్తున్నది టిఆర్ఎస్ పార్టీ ఆశిస్తున్నది కేసీఆర్ గారు ఆశిస్తున్నది బడ్జెట్ కేటాయింపులు పెంచాలని చెప్పి పెరగాలని మేము ఆశిస్తున్నది అది రాజ్యాంగంలో రావాలని మేము కోరుతున్నది ఇవాళ ఉత్తరప్రదేశ్లో మీ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ ఇచ్చుకున్నాము ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇవాళ మా తెలంగాణకు ఒక మెడికల్ కాలేజ్ రాలేదు రేపటి రోజున మేము అనుకునేది కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే అన్ని రాష్ట్రాలకు సమానంగా ఆ నిర్ణయాలు అమలు జరగాలనేటటువంటి మేము చెప్తున్నాము ఇవాళ రాష్ట్రాల హక్కులను కాంక్రీట్ లిస్ట్ లో ఉన్నటువంటి అంశాలను కూడా మీరు మీ చేతుల్లోకి తీసుకుంటున్నటువంటి తీరు పోవాలి అంబేద్కర్ గారి స్ఫూర్తి అమలు కావాలంటే దీన్ని మరింత బలోపేతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది సవరణల రూపంలోన కొత్త రాజ్యాంగం రూపంలోన అనేది దేశం ముందు చర్చ జరగాలని కేసీఆర్ చెప్తున్నారు చర్చ జరగడం అంటే ఒక మంచి బయటకు రావాలనేటటువంటి ఆలోచనతో కేసీఆర్ గారు చెప్తున్నారు కానీ చర్చ జరగడం ఇష్టం లేని భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ రచ్చ చేస్తున్నారు ఆ రచ్చలో వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళ చేతకాని తనాన్ని కప్పిపుచ్చేటటువంటి ఒక దుర్మార్గం కుట్ర ఇక్కడ దాగి ఉంది కాబట్టి సోదరులారా దీన్ని అర్థం చేసుకోవాలి ఇవాళ మేము అడుగుతా ఉన్నాం మా సింగరేణి ఎందుకు ప్రైవేట్ పరం చేస్తున్నారు నా కొడుక బీజేపీ దీని మీద మాట్లాడు వాడు దాని మీద మాట్లాడు సింగరేణి మీద మాట్లాడాడు కేసీఆర్ నువ్వు రాజశేఖర్ ఇట్లాంటావు అంటాడు నా కాళేశ్వరానికి జాతీయ హోదా ఏంటి దాని సంగతి అంటే దాని మీద మాట్లాడాడు బీజేపీ కేసీఆర్ నువ్వు ఇట్లాంటావు రాజ్యాంగాన్ని అంటాడు కేసీఆర్ రాజ్యాంగం గురించి మాట్లాడంగానే రాత్రికి రాత్రే రాజ్యాంగం మారిపోయిందా కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి దీంట్లో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి తీరును కూడా అందరూ గమనించాలి ఇవాళ నేను అడుగుతా ఉన్నా డిమాండ్ చేస్తా ఉన్న భారతీయ జనతా పార్టీని మీకు దళితుల మీద ప్రేమ ఉంటే మీరు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో దళిత బంధువులు అమలు చెప్పిర్రి అప్పుడు ఈ రాష్ట్రంలో దళితులు మిమ్మల్ని నమ్ముతారు అంతేగాని కేసీఆర్ గారు ఏదో మాట్లాడారని చెప్పి దానిపైన చిలువలు పలువలు చేసి దొంగ దీక్షలు దొంగ డ్రామాలు దొంగ నాటకాలు చేసినట్టయితే ప్రజల్లో మీరు పలచనైతారు తప్ప ఇంకోటి కాదు ఇవాళ వీళ్ళు బయటకు మాట్లాడుతున్నది ఒకటి లోపల చేస్తున్నది ఇంకోటి దీన్ని తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి కేవలం ఎమోషన్ రెచ్చగొట్టడం ద్వారా అసలైనటువంటి విషయాలను పక్కదారి పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తెలంగాణ ప్రయోజనాలు తెలంగాణ హక్కుల విషయంలో కేంద్ర ప్రభుత్వం వైఖరి గొడ్డలు పెట్టలాగున్నది దీన్ని ఇవాళ తెలంగాణ సమాజం చర్చకు పెట్టాలి తెలంగాణకు జరుగుతున్న నష్టం తెలంగాణకు జరుగుతున్న అన్యాయం దీని మీద ఇవాళ తెలంగాణలో చర్చ జరగాలి తప్ప ఇతర విషయాల మీద కాదు కావాలని చెప్పి చర్చను తప్పుదారి పట్టిస్తూ టిఆర్ఎస్ ను బదనాలు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇవాళ నేను అడుగుతా ఉన్నా భారతీయ జనతా పార్టీని మీ ప్రధానమంత్రి గారు మన ప్రధానమంత్రి గారు ఏనాడైతే దేశ రైతాంగానికి క్షమాపణ చెప్పిండో ఆనాడు దేశ ప్రధాని గారికి కొనసాగే అర్హత లేదు ఆనాడు లేదానికి అర్హత పోయింది మొట్టమొదటి కేసీఆర్ పెట్టాల్సి వస్తే మీ ప్రధానమంత్రి గారి మీద పెట్టాలి 750 మంది అమాయక రైతుల చావుల కారణమైనటువంటి సంవత్సరం పాటు చలిలో వణుకుతూ ఎండకెండుతూ వానకు నడుస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో దీక్షలు చేస్తూ ధర్నాలు చేస్తూ ఇబ్బందులు పడ్డ రైతుల పక్షాన మీ నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద నరేంద్ర మోడీ మీద కేసు పెట్టాలి వెంకట చల్లయ్య కమిషన్ వేసినటువంటి రాజ్యాంగాన్ని పునః సమీక్షించాలన్నటువంటి అప్పటి భారతీయ జనతా పార్టీ నాయకులందరి మీద కేసులు కావాలి పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగం మీద అవాకులు చవాకులు పేలినటువంటి నీ కేంద్ర మంత్రుల మీద మొట్టమొదటి కేసులు కావాలి మీ మాజీ మంత్రులు ఎవరైతే రాజ్యాంగాన్ని అవమానిస్తూ అంబేద్కర్ అవమానిస్తూ మాట్లాడిరో వాళ్ళ మీద కేసులు కావాలి
ఇవల్ల నిజంగా కేసులు పెట్టాల్సి వస్తే మొట్టమొదటి కేసు మీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి మొదలుకొని అందరి మీద పెట్టాలి. ఇవల్ల ఉత్తరప్రదేశ్ లో ఉన్న నా దళిత బాలిక నా దళిత బిడ్డను అత్యాచారానికి గురి చేసి చంపి ఆ శవాన్ని కనీసం ఆ కుటుంబానికి కూడా అప్పచెప్పకుండా పోలీస్ పహారాలు కాల్చివేసిన హృదయ విదారక సంఘటనను బట్టి అక్కడి ఉత్తరప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నాయకుల మీద అక్కడి ప్రభుత్వం మీద కేసు పెట్టాలి. మా మీద ఎందుకు పెడతారు కేసులు? దళితులకు దళిత బంధు ఇస్తున్నందుకు పెడతావా? రీసెర్చ్ స్కాలర్స్ కు ఆర్జీఎంఎఫ్ రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్ బంద్ చేసినందుకు నిందే పెట్టాలి కేసు. ఎస్సీ ఎస్టీ రీసెర్చ్ స్కాలర్స్ కు పరిశోధక విద్యార్థులకు రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్ బంద్ చేసినందుకు నిందే కేసు పెట్టాలి. ఇవాళ విదేశీ విద్యానిధి కింద అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద 20 లక్షలు ఇస్తున్నందుకు మా మీద కేసు పెడతావా? 1000 గురుకులాలు ఏర్పాటు చేసినందుకు మా మీద కేసు పెడతావా? కళ్యాణ లక్ష్మి కింద దళిత బాలిక పెళ్లికి దళిత ఆడబిడ్డ పెళ్లికి 1 లక్ష రూపాయలు ఇస్తున్నందుకు మా మీద కేసు పెడతావా? దేశంలోనే ఎక్కడ లేనట్టుగా ఎస్సీ ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ చట్టం తీసుకొచ్చి ఇవాళ ఎస్సీ ఎస్టీల కోసం డబ్బులు డైరెక్ట్ వాళ్ళ కోసం ఖర్చు పెడుతున్నందుకు కేసు పెడతావా? ఎందుకు కేసు పెడతావు? మా మీద కేసులు పెట్టాల్సి వస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకుల మీద వరుస కేసులు పెట్టాలి. మీరు చేసిన తప్పులకు దళిత జాతి విషయంలో కానీ గిరిజన జాతి విషయంలో కానీ తెలంగాణ ప్రయోజనాల విషయంలో కానీ అదేవిధంగా రాజ్యాంగంపై మీరు చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో కానీ కేసులు పెట్టాల్సి వస్తే మీ మీద పెట్టాలి తప్ప మా మీద కాదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.